ఇక్కడ కవిత స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో దాదాపు 400 కోట్ల రూపాయల స్కామ్ చేసిండ్రు అనేది మనకు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. అంతకు మించే ఉండొచ్చు, కానీ ప్రధానంగా మనకు తెలుస్తుంది ఏంటంటే 400 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది, అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క ఫండ్స్ ఏ విధంగా డైవర్ట్ అయినో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇది కవిత స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి. యా, ఈ కల్లోకుట్ల కవిత కంపెనీస్ లిస్ట్ ఇది. సో ఇది ఒకసారి ఎందుకు చెప్తున్నా మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. యా, అడికోర్ ఇవి ఉన్నాయి కదా. సో దీనిలో వీళ్ళ భర్త కంపెనీ ఒకసారి తీద్దాం, తీస్తే కరెక్ట్ మనకు అది క్లారిటీ వస్తుంది. ఇక మిత్రులారా ఒకసారి నేను చెప్పేది చాలా క్లియర్గా వినండి. తెలంగాణ జాగృతి స్కిల్స్, వీళ్ళు కవిత ఆధ్వర్యంలో ఈ యొక్క తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి స్కిల్ అనేటువంటి ఒక ప్రాజెక్టును 2015-16లో తీసుకురావడం జరిగింది. 2015-16 సంవత్సరంలో దీన్ని తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి అప్పటి కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో రాజీవ్ ప్రతాప్ రూడీ ఈ యొక్క తెలంగాణకు వచ్చి ఆయనే ప్రారంభించడం జరిగింది వాస్తవంగా. సో 2015-16లో దాదాపు 17 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. 3-4 సంవత్సరాల పాటు నడిచినటువంటి సెంటర్స్ సడన్గా ఎందుకు క్లోజ్ చేశారో చెప్పాలి. ఒక పాయింట్ ఇక్కడ, రాజీవ్ ప్రతాప్ రూడీని కేంద్ర మంత్రిగా ఎందుకు తొలగించారో చెప్పాలి. అదేవిధంగా దత్తాత్రేయను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దత్తాత్రేయం కూడా ఎందుకు తొలగించారో చెప్పాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క సంస్థ ఉందో, ఈ సంస్థ ఈ జాగృతి సంబంధించిన ఏ విధంగా అఫిలియేట్ చేసుకున్నది, కేవలం ట్రైనింగ్ కోసం అఫిలియేట్ చేసుకున్నదా, లేదు అంటే సెంటర్లను ఏర్పాటు చేయడానికి అఫిలియేట్ చేసుకున్నదా అనేది ఇక్కడ అఫిలియేషన్ కూడా ఒక మ్యాటర్ కనబడుతుంది. తెలంగాణ జాగృతి అఫిలియేషన్ ఏమున్నది అనేది స్పష్టంగా మనకు తెలియాలి. ఇక్కడ ఎన్ఎస్డిసి నుంచి తెలంగాణ జాగృతికి ఫండ్స్ వచ్చాయా, లేదంటే భారత్ జాగృతికి ఫండ్స్ వచ్చాయా, ఇదేమో ఎన్జిఓ, ఇదేమో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ఎన్ఎస్డిసి నుంచి 800 కోట్ల రూపాయలు ఏ దానికి వచ్చినాయి, తెలంగాణ జాగృతికి వచ్చినాయా, భారత్ జాగృతికి వచ్చినాయా తెలియాలి. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు స్పష్టంగా మనం చెప్పాల్సినటువంటి అసలు విషయం ఏంటంటే, ఈ ఫండ్ వచ్చినటువంటి ఫండ్స్ ఎటు డైవర్ట్ చేసారు అనేది అందరికి ఒక డౌట్ ఉండొచ్చు. ఆ డౌట్ ఏంటంటే, ఆ డౌట్ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇగో రెలిక్సర్ ఫార్మాసిటికల్, జూమ్ చేసుకో రాము. యా, ఈ రెండు కంపెనీస్ ఉన్నాయి కదా, రెలిక్సర్ ఫార్మాసిటికల్ ప్రైవేట్ లిమిటెడ్, రెసిఫర్ ఫార్మాసిటికల్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ రెండు కంపెనీలకు ఫండ్స్ డైవర్ట్ చేసిర్రు. ఏ ఫండ్స్? ఈ ఎన్ఎస్డిసి నుంచి తెలంగాణ జాగృతిగా, లేకపోతే భారత్ జాగృతిగా, ఈ రెండింటికి వచ్చినట్టు మనకు ప్రాథమికంగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఇక్కడి నుంచి వీళ్ళు ఫార్మా కంపెనీకి నిధులు డైవర్ట్ చేశారు, సో ఈ డైవర్ట్ చేసినటువంటి నిధులు మొత్తానికైతే క్యాష్ చేసుకున్నారు. క్యాష్ చేసుకొని ఈ ఫార్మా కంపెనీని లాస్లో చూపించి తక్కువ ధరకి ఎవరు కమ్మినారంటే, మన మహబూబ్నగర్ ఎంపీ ఉన్నాడు కదా, మన్నే శ్రీనివాసరెడ్డి, ఐ థింక్ శ్రీనివాసరెడ్డి, ఆయనకు అమ్మేసారు. ఆయన కూడా ఫార్మా ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి కదా, ఆయనకు అమ్మేసారు ఈ కంపెనీని. సో ఇక్కడ ఈ కంపెనీని లాస్లో చూపించి ఏం చేశారు, ఫండ్స్ అన్నింటినీ కూడా లిక్విడైజ్ చేసుకొని వీళ్ళు మొత్తానికైతే ఫండ్స్ డైవర్ట్ చేసుకున్నారు. ఏది? ఎన్ఎస్డిసి నుంచి తెలంగాణ జాగృతి గారు భారత జాగృతి, ఆ నుంచి ఫార్మా కంపెనీస్ని లాస్లో చూపించి ఆ డబ్బులు అన్నింటి కూడా వేరే వాటికి డైవర్ట్ చేయించేసి ఆ లాస్ అయిన కంపెనీని శ్రీనివాసరెడ్డికి అమ్మేసి చేతులు దులుపుకున్నారు. వీళ్ళకు తూపురాళ్ళు ఉంటుంది ఈ ఫార్మా కంపెనీ, పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీ తూపురాళ్ళు ఉంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పెద్ద మాయాజాలం జరిగింది. కవిత చేసినటువంటి పెద్ద మాయాజాలం, దీనిపైన ఖచ్చితంగా సెబి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి సంబంధించినటువంటి ఈడీ సిబిఐ అన్ని విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. అసలు ఈ ఫార్మా కంపెనీ అసలు ఎక్కడి నుంచి ఎక్కడ డైవర్ట్ అయినాయి, ఈ ఫార్మా కంపెనీ లాస్ ఎందుకు వచ్చింది అనేది ప్రతి విషయం కూడా తేలాల్సిన అవసరం ఉన్నది.
ఎందుకు ఎంఎస్ఎల్ ఆపరేటర్ అయినటువంటి ఎంపీ శ్రీనివాస రెడ్డికి ఎందుకు కమ్మినారు ఈ కంపెనీ చెప్పాలి. వీటిపైన విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది చాలా పెద్ద ఎత్తున 400 కోట్ల రూపాయల స్కామ్ ఇది. 400 కోట్ల రూపాయల స్కామ్. దీనిలో కవిత, రాజీవ్ ప్రతాప్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. కాకపోతే విచారణ జరగవచ్చు జరగకపోవచ్చు, కాకపోతే కవిత మాత్రం 400 కోట్ల రూపాయల స్కామ్ చేసింది అనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతున్నటువంటి విషయం. దీనిపైన చర్చ జరగాలి తెలంగాణలో. అందుకే బక్క జర్సన్ గారు సిబిఐకి కంప్లైంట్ చేయడం జరిగింది. వాస్తవంగా ఒకసారి తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అన్న నమస్తే. లైవ్లో ఉన్నారన్న మీరు? ఇంతకుముందు ఒక ఆర్టికల్ చూసినా మీరు, నిన్న సిబిఐ కంప్లైంట్ చేసిన దాని గురించి ఒకసారి మాట్లాడదాం అని మీకు ఫోన్ చేసి ఉండేనా? యా, ఇప్పుడు మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం అంటే మనకు కొత్తగా లేటెస్ట్ సమాచారం ఏంటంటే ఎన్ఎస్డిసి నుంచి 400 కోట్ల రూపాయలకు పైగా తెలంగాణ జాగృతికి రావడం జరిగింది. తెలంగాణ జాగృతి నుంచి వాళ్ళ భర్తకు సంబంధించినటువంటి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో, రెలిక్సర్ ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా రెసిఫర్ ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి రెండు కంపెనీలు కూడా వీళ్లకు తూపురాల్లో ఉండడం జరిగింది కంపెనీలు. తెలంగాణ జాగృతి నుంచి వీటికి ట్రాన్స్ఫర్ అయినట్టు మనకు ప్రాథమికంగా మనకు అందుతున్నట్టు సమాచారం. అక్కడ నుంచి ఆ కంపెనీ లాస్ట్లో చూపించి మొత్తానికైతే ఒక 400 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఆ కంపెనీని అమ్మేశారు మళ్ళీ లాస్ట్లో ఎవరికే మీరు మళ్ళీ వాళ్ళ సొంత ఎంపీ ఏదైతే ఉన్నారో మన్నె శ్రీనివాసరెడ్డి అనుకుంటే మహబూబ్ నగర్ ఎంపీ ఆయనకు అమ్మేశారట. సో దీని గురించి మీకు ఏమైనా సమాచారం ఉందన్న? పెంటలను మూసింది అనేది వాస్తవము. కొంత సమాచారం వచ్చింది రాజీవ్ ప్రతాప్ రూడి, దత్తాత్రేయ వీళ్ళందరు కలిసి ఇనాగ్రేషన్ చేసినప్పటి ఆ ఫోటోలు అవన్నీ కూడా దొరికినాయి. ఇప్పుడు అది నేను ఇల్లు అమ్ముకొని స్కిల్ డెవలప్మెంట్ నడిపిన అని చెప్పింది ప్రభుత్వం. నీది వచ్చింది బతుకమ్మలకు ఫండ్స్ నీకు ప్రభుత్వం గెలిస్తుండ్రు, ప్రభుత్వం గెలిస్తుండ్రు. మరి ఇంత ప్రభుత్వం ఉన్నాక కూడా మనం ఎందుకు పని చేసినాం ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు పని చేసినాం అంటే కేవలము వాడితోనే అడ్డం పెట్టుకొని నిధులు సేకరించాలి. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫార్మా కంపెనీలు కొనాలి, మళ్ళా విద్యుగాలు చేసి అడుగు తీయాలి, అది అమ్మాలి, మళ్ళా డబ్బులు కూడా కట్టుకోవాలి. ఇది ఏకైక లక్ష్యం పెట్టుకోండి. ఈ రోజు మీరు గమనించండి ఇంత పెద్ద ఇష్యూ చంద్రబాబు నాయుడు ఇష్యూ అరెస్ట్ అయితే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు వాస్తవానికి సిమెంట్ కంపెనీ కొంచెము వాళ్ళకు ఇది ఇచ్చింది, ఏది ట్రైనింగ్ ఇచ్చింది ఆడ, కానీ అది థర్డ్ పార్టీ. ఇక్కడ ఏకంగా ముఖ్యమంత్రి బిడ్డనే ముద్ద ఇక్కడ ఆమెనే బాజాప్త దొరికిపోయింది. అటువంటిది మీరు ఇక్కడ ఎంక్వైరీ చేయాలి. ఇలా ప్రధాన పత్రికలు ఏవి రాయాలి, ప్రధాన పత్రిక ఎంత పెద్ద న్యూస్ ఇది, ప్రధాన పత్రికలు ఏవి కూడా రాయలేదు అని అంటే ఇప్పుడు స్కామ్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్కటి చేస్తుందా, బ్లాక్ మెయిల్ చేస్తుందా, ప్రలోభాలు పెట్టిందా, ఏం పెట్టింది ఇది, ఎందుకు ప్రజల దృష్టికి తీసుకొస్తే ఇంత పెద్ద స్కామ్ అనే 33% ఏమో రాస్తుండ్రు. అది చేసే దొంగతనం రాస్తలేదు, బాజాప్త దొంగతనం చేసిపోయింది, బాజాప్త దొరికిపోయింది రెడ్డి అని తప్పించుకునే ఛాన్సే లేదు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు దాడి మరలినాయి. ఆమె దాని మీద కంపెనీలు కొన్నది, నేను అపార్ట్మెంట్ కొనుక్కొని అమ్ముకొని లోన్ తీసుకొని నేను స్కిల్ డెవలప్మెంట్ నడుపుతున్నా ఆమె దానికి దీనికి అంత ఎంక్వైరీ చేయమని సిబిఐకి ఇచ్చిన సిబిఐ నిష్పక్షపాతంగా దీని మీద ఎంక్వైరీ చేయాలి చేసి వాళ్ళని ఖచ్చితంగా ఈమె దొరికిపోతే ఖచ్చితంగా జైలుకు పోతుంది. బాబు కన్నా బెయిల్ దొరుకుతాయి కానీ బెయిల్ కూడా దొరుకుతుంది. అంటే ఒక్కసారి లోపడి పోతే అన్ని కేసులలో ఇక్కడ పైన ఇప్పుడు మన ప్రాపర్టీస్ గతంలో ఆమెకు ఉన్న ప్రాపర్టీస్ అవి కూడా అన్ని పెట్టాం మనం. ఈ రోజు తెలంగాణ జాగృతి మనం దాదాపు 2020లో మాట్లాడినాం అనుకుంటాం. ఏది ఆ తెలంగాణ జాగృతి దుకాణం పనిచేస్తుంది, భారత ఫౌండేషన్ అని చెప్పి జాగృతి ఫౌండేషన్ అని చెప్పి మొదలు పెట్టింది కొత్త దుకాణం భార్యవాళ్ళు ఇద్దరు ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు అంటే కంప్లీట్ వ్యాపారం చేసిందనంటే సేవ లేదు బొంద లేదు, సేవ లేదు బొంద లేదు, దీంతో పైసలు ఎంత రాబట్టుకోవాలి, డబ్బు రాబట్టుకోవాలి, ఎంత జనరల్ సెంటిమెంట్ రాజేయాలి. ఇవాళ కూడా బద్మాష్ మాటలే కదా అన్ని 33% మహిళలు అది ఇది అని మాట్లాడేది. అరే నువ్వు స్కిల్ డెవలప్మెంట్ మూడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి, రేపు ప్రెస్ మీట్ చెప్పు పెట్టు మేము చెప్తాం దాని జవాబు. కాబట్టి వాళ్ళు దొరికిపోయినా మీరు అన్నట్టుగా తప్పించుకునే ఛాన్స్ లేదు. మనం ఏమన్నా దీని మీద చర్చ ఎక్కువ పెట్టాలి, చర్చ దాన్ని మళ్ళించే ప్రయత్నం. ఇవాళ నేను అంతగా ఫ్రంట్ పేజ్ ఉంటది అనుకున్నా స్కామ్ దొరికి మా పేరు మమ్మల్ని హైలైట్ చేయకుండా దొంగతనాన్ని హైలైట్ చేయాలి కదా.
ఇప్పుడు పత్రిక యొక్క ప్రాథమిక సూత్రం ఏంటి? ప్రజలకు ప్రభుత్వానికి వారధిగానే నిలవాలి. వాళ్ళు ఇద్దరు మధ్య తెలియాలి ఏ పత్రిక రాసి అని చెప్పి. ఎంత పెద్ద స్కామ్! చంద్రబాబు నాయుడు అరెస్ట్, చంద్రబాబు నాయుడు బెయిల్ దొరికింది, చంద్రబాబు నాయుడు ఇప్పుడే లేచిండు, చంద్రబాబు నాయుడు పనులు దోముకుంటాడు, చంద్రబాబు నాయుడు కోసము గంజ కట్టారు అని ఆంధ్ర వార్తలు మాకెందుకు పోయి. తెలంగాణ దొంగ దొరికింది కదా, ఈ దొంగ కిలాడి గురించి రాయండి కదా. ఒక్క పత్రిక లేదు, ఆదాబ్ హైదరాబాద్ దిశారెడ్డి పత్రికలు రాసినాయి. తక్కిన ఏ పత్రికలు కూడా తీసుకోపోయి దమ్ము లేదు. బాధ అనిపిస్తుంది. ఇది బంగారు తెలంగాణ స్వేచ్ఛ ఎంత ఘోరంగా ఉన్నది. కానీ ఏమన్నా మన చర్చ డిబేట్ ముందు తీసుకుపోవాలి. ఓకేనా? సో ఇది బక్క జర్సన్ గారితో కాల్ చెప్తా ఉన్నారు క్లియర్గా, ఎట్లా ఫండ్స్ డైవర్ట్ అవుతున్నాయి ఏంది అనేది స్పష్టంగా అయితే క్లియర్గా చెప్తా ఉన్నారు. సో చూడాలి మరి ఏమవుతుందో నెక్స్ట్.